చట్టం కూడా వచ్చింది వాళ్ళ కోసం అంట. ఏమని? ఏదన్నా మనం భూసేకరణ చేస్తే 3 times పరిహారం చెల్లించాలి, ప్లస్ ఆ ప్రాంతంలో ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. పోలవరంలో అందుకే కదా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తుంది. మరి ఆ హక్కు ఇక్కడ పేదలకు ఏమైపోయింది? ఆ హక్కు కోసం, ఇక్కడున్న పేదల హక్కు కోసం పోరాడాల్సిన కమ్యూనిస్టులు అండర్స్టాండింగ్ అగ్రిమెంట్కి ఎట్లా ఒప్పుకున్నారు అంటే ఎవరితో అండర్స్టాండింగ్ జరిగింది? అంతే కదంటే ప్రభుత్వం అండర్స్టాండింగ్ ఒప్పందం పెట్టుకుంది రైతులతో. అప్పుడు ప్రభుత్వం రైతులతో అండర్స్టాండింగ్ ఒప్పందం నీళ్ళెట్టు ఒప్పుకున్నారు? నీకు రైతులకు ఒప్పందం చేసుకోవా, కానీ అక్కడున్న పేదలకు మాత్రం ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని అడగాలిగా, అడగలేదు కదా. 2,500 ఏడాదికి, ఇది ఏడాదికి 25,000 అంటే నెలకెంత వస్తుంది? కనీసం వీళ్ళు మినిమం వేజెస్ కోసం కొట్లాడేది ఎవరు? వీళ్ళే కదా. మరి ఆ మినిమం వేజ్ కూడా రాదు ఎక్కడ, మరి ఎట్లా ఒప్పేసుకున్నారు? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ టిడ్కో ఇళ్ళు పూర్తి కాకుండా ఎలాగ రోడ్డును పడేశారు. ఇప్పుడు ఏడాదికి కనీసం నెలకు ఒక 10,000 సంపాదించుకోగలిగిన కుటుంబాలకి ఏడాదికి, అది నెలకి ఇప్పుడు 2,500 రూపాయల పెన్షన్తో ఎట్లా బ్రతుకుతారు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకోటి అంత భూమి ఏం చేస్తారు? ఇది సాధారణంగా మీరు తీసుకెళ్ళి ధనిక వర్గాలకి, ఇదివరకు హైటెక్ సిటీ కట్టేటప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించారు కమ్యూనిస్టులు.